శ్రీ మహాగణపతి నమః. మనము స్వామి యొక్క మహిమను చెప్పుకుంటున్నాం కదా. ఒకసారి వళ్ళీమలై స్వామి అనేటువంటి భక్తుడు స్వామినాథుణ్ణి దర్శించటానికి వచ్చాడు. అతడు గర్భగుడి ముందు నుంచొని అరుణగిరినాథ స్వామి మోక్షము పొందినటువంటి రోజు ఏది చెప్పండి అని గట్టిగా అడిగాడట. వెంటనే గర్భగృహం నుండి కార్తీక మాసం మూలా నక్షత్రయుక్త శుభదినం అని బదిలొచ్చింది. ఆ మాట చెప్తుంటే ఒళ్ళు పులకరిస్తుంది. వల్లీమలై ఆశ్చర్యపోయి లోపలికి తొంగి చూశాడు. అక్కడ ఇంకా అనుమానం, అర్చకులు ఎవరైనా ఉన్నారా అని. వాళ్ళు చెప్పిండొచ్చేమో అని, కానీ అర్చకులు ఎవరూ లేరు. అప్పుడు తొంగి చూస్తాం ఎందుకయ్యా, మాట్లాడింది నేనే అని ఒక్క మాట వినిపించింది గట్టిగా. అప్పటి నుండి స్వామినాథుడికి మాట్లాడే స్వామి అని పేరు వచ్చింది. ఈ క్షేత్రంలో కావేరీ నది సుళ్ళు తిరుగుతూ ప్రవహిస్తుంది. అందువల్ల ఈ క్షేత్రం తిరువనంజుడి అని పిలువబడుతూ ఉంటుంది. ఈ క్షేత్రాన్ని గురించి తిరునావక్కరూరు స్వామి విశేషంగా గానం చేశారు. తిరునావక్కరన్ ఆయన కీర్తనలు కూడా అప్పుడప్పుడు మనం వింటూ ఉంటాం. శ్వేత వినాయకమూర్తి ఈ క్షేత్రంలోని గణపతి ఒక విశేషం. కేవలం 9 అంగుళాల పొడవున్నటువంటి ఆ గణపతి మూర్తి సముద్రపు నురుగతో చేయబడింది అని ప్రతీతి. ఈ క్షేత్రంలో స్వామివారికి ఇంద్రుడు ఐరావతాన్ని కానుకగా ఇచ్చాడని స్థల పురాణం చెబుతుంది. అందువల్ల ఈ క్షేత్రంలో స్వామి ముందర నెమిలి ఉండదు, ఐరావతం ఉంటుంది. పార్వతీదేవి శాపానికి గురైనటువంటి భూదేవి ఇక్కడికి వచ్చి స్వామిని దర్శించి ఆయనను విడిచి ఉండలేక ఒక ఉసిరి చెట్టుగా మారి ఈ క్షేత్రంలోనే ఉండిపోయింది అని చెప్తారు. ఉసిరి చెట్టు అంటే అందరికీ తెలుసు కదా. ఉసిరి చెట్టుకు చాలా పెద్ద కథ ఉంది. ఇప్పటికీ స్వామి మెలే కొండ మెట్ల కింద ఉసిరి చెట్టు కనిపిస్తుంది అని చెప్తారు. అందుకని ఇళ్లలో ఉసిరి చెట్టు వేసుకోవటం చాలా శ్రేష్టం. అక్కడ విష్ణువు, కార్తీక శివుడు వీళ్ళందరూ ఆ ఉసిరి చెట్టులో ఉన్నారు అని చెప్తారు. జ్ఞానప్రాప్తి అవుతుందంటారు. శంకర భగవత్పాదులు ఉసిరి చెట్టు కాయని గురించి చాలా చెప్పారు. విద్యారణ్య స్వామి బంగారు వర్షం ఉసిరికాయలతో కురిపించారని చెప్తారు. అందుకని ఉసిరి చెట్టుకు అంత మహిమ ఉంది అని చెప్తారు. ఈ క్షేత్రంలో మీనాక్షి సుందరేశ్వర ఆలయం, వజ్రతీర్థం అనేటువంటి బావి కూడా ఉన్నాయి. స్వామి మలయలో మరి యొక్క విశేష క్షేత్రం పుష్కరిణి కూడా ఉంది. ఇక్కడ పుష్కరిణి లేనటువంటి క్షేత్రమే లేదులేండి. అప్పట్లో అన్ని చోట్ల విశేషమైనటువంటి దాని పేరు నేత్ర పుష్కరిణి అంటారు. దాని పేరు ఆ నేత్ర పుష్కరిణి అంటే అన్ని ఆలయాల్లోనూ దాన్ని మనం పుష్కరిణి కళ్యాణి తీర్థం అని కూడా అంటూ ఉంటాం. మనం జయ గురుదత్త, శ్రీ గురుదత్తా.